నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కాలజ్ఞానం ఈ పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. భవిష్యత్తును ముందే ఊహించి గ్రంథస్థం చేసిన మహనీయుడు. కాలజ్ఞానంలో ఆయన చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక యూరోపియన్ బ్రహ్మంగారుగా పేరుగాంచిన నోస్ట్రడామస్ కూడా ప్రొఫెసీస్ ఆఫ్ నోస్ట్రడామస్ పేరుతో కాలజ్ఞానం రాశారు. ఆయన చెప్పినవి కూడా చాలా వరకు జరిగాయి. వీరి కోవలోకి వస్తుంది బాబా వాంగ. అయితే ఈమె వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా మహాయోగి, ఆత్మజ్ఞాని కాదు. అలాగే నోస్ట్రడామస్ లాగా ఆస్ట్రాలజర్ కూడా కాదు. కానీ బాబా వాంగా చెప్పిన భవిష్యవాణి 85% జరిగినట్టుగా చెబుతారు. బల్గేరియా బామ్మగా పిలుచుకునే బాబా వాంగా తాను జీవించి ఉన్న కాలంలో ప్రపంచ భవిష్యత్తు గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఇంకా విచిత్రం ఏంటంటే, తన 12వ ఏట సంభవించిన ఓ తుఫానులో ఆమె తన 2 నేత్రాలను కోల్పోయింది. అయినప్పటికీ ఈ లోకాన్ని చూడకుండానే ఎన్నో నిష్ఠూరమైన సత్యాలను ఆమె చెప్పారు. అయితే భారత్ గురించి ఆమె చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పారు? మన దేశంలో ఏం జరగబోతోంది? ఈ విషయాలు తెలుసుకునే ముందు ఆమె చెప్పింది చెప్పినట్టు జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం తెలుసుకుందాం. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, చెర్నోబిల్ విపత్తు, స్టాలిన్ మరణించిన తేదీ, అలాగే రష్యన్ జలాంతర్గామి కుర్స్క్ మునిగిపోవడం వంటి ఎన్నో విషయాలను బాబా వాంగా తన కాలజ్ఞానంతో ముందే ఊహించి చెప్పేశారు. అంతేకాదు 26/11 ముంబై దాడుల్ని కూడా ముందే ఊహించి హెచ్చరించారు కూడా. ఇటీవలే మరణించిన బ్రిటన్ రాణి 2వ క్వీన్ ఎలిజబెత్ మరణం గురించి కూడా ఆమె ఖచ్చితంగా చెప్పారు. బాబా వాంగా చెప్పినట్టే 2022లో క్వీన్ ఎలిజబెత్ కాలం చేశారు. దీంతో ఇప్పుడు ఆమె భవిష్యవాణి ఆధారంగా వచ్చిన పుస్తకాలు హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి. అలా కాలజ్ఞానంతో ఫేమస్ అయిన బాబా వాంగా భారత్ గురించి చెప్పిన ఓ విషయం ఆందోళనకు గురి చేస్తోంది. 2022 భారత్కు గడ్డు కాలం ఎదురు కాబోతోందని ఆమె ముందే చెప్పారు. అయితే ఇదేదో ఉగ్రవాదుల దాడో లేక ఆర్థిక సంక్షోభమో కాదు, అది ఒక ప్రకృతి విపత్తు అని ఆమె హెచ్చరించారు. 2022వ సంవత్సరంలో ప్రపంచ ఉష్ణోగ్రతలు బాగా పడిపోబోతున్నాయని అంచనా వేశారు ఆమె. భారత్పైకి మిడతల దండు దాడి చేస్తుందని కూడా హెచ్చరించారు. మిడతల దండు చాలా వరకు పంటల్ని నాశనం చేస్తుందని, తద్వారా భారత్లో ఆహార దిగుమతులు తగ్గి తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తుతుందని ఆమె ఊహించి చెప్పారు. ఇప్పుడు ఇదే విషయం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రకృతి విపత్తులను ప్రభుత్వాలు అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. కరువు వంటి పరిస్థితులనైతే కాస్తంత ముందుగా గుర్తించి తీవ్రత తగ్గేలా చూసుకోవచ్చు. కానీ మిడతల దండు దాడిని అడ్డుకోవడం ప్రభుత్వాలకు పూర్తిగా అసాధ్యం. ఒకేసారి కోట్ల సంఖ్యలో మిడతలు దండెత్తి వస్తాయి. వాటి నుండి పంటలను కాపాడుకోవడం కూడా సాధ్యమయ్యే పని కాదు. పురుగు మందులు వాడడానికి కూడా సమయం ఉండదు. కేవలం కొన్ని గంటల్లోనే పంటల్ని నాశనం చేస్తాయి. గతంలో కూడా భారత్ మిడతల ప్రభావానికి గురైంది. 2019-20లో ఒక్క రాజస్థాన్లోనే 1,79,000 హెక్టార్ల పంట మిడతల దండు వల్లే నాశనమైందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక అదే సంవత్సరం గుజరాత్లో కూడా 19,000 హెక్టార్ల పంట నాశనమైంది. అంతేకాదు 2020-21 సంవత్సరంలో ఏకంగా 10 రాష్ట్రాల్లో మిడతల దండు ప్రభావం స్పష్టంగా కనబడింది. ఈ మిడతల వల్ల ఒక్క రాజస్థాన్లోనే 33% పంట నాశనమైంది. ఈ విధంగా ఉన్నట్టుండి పుట్టుకొచ్చే మిడతల వల్ల దేశంలో ఆహార దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఈ ప్రభావాన్ని భారత్ చవిచూస్తూనే ఉంది. అయితే కొన్నిసార్లు వీటి ప్రభావం తక్కువగాను, మరికొన్నిసార్లు ఎక్కువగాను ఉండొచ్చు. 2022 సంవత్సరాన్ని ప్రస్తావిస్తూ బాబా వాంగా మిడతల దండు గురించి ప్రత్యేకంగా చెప్పడంతో విపత్తు అంచనాలకు మించి ఉంటుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది.